దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. నేను, నా కుటుంబం, నా ప్రాణం ఇవే కాదు, ఇంతకంటే గొప్ప బాధ్యత ఉంది. అదే నా దేశమని నమ్మి ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యోగం చేసేవాడే సైనికుడు, పోలీసు. ఇది ఉద్యోగం కాదు, దేశం పట్ల ఉన్న గౌరవం, ప్రేమ. అంతటి గొప్ప ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సత్యమేవా జైతే డిఫెన్స్ అకాడమీ యాప్ ఆవిర్భావం ఒక గొప్ప శుభవార్త. ఇనాగరల్ ఆఫర్ సందర్భంగా ఏ ఫుల్ కోర్స్ అయినా కేవలం 1 రూపాయి మాత్రమే. వ్యాలిడిటీ 18 డేస్ అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ యువర్ మొబైల్ ప్లే స్టోర్. ఆఫర్ వాలిడ్ ఫ్రమ్ నవంబర్ 3 టు నవంబర్ 9. థ్యాంక్ యూ. సత్యమేవా జైతే డిఫెన్స్ అకాడమీ యాప్ తో ప్రతి వీరుడికి గుండెల నిండా జాబ్ కొట్టే ధైర్యం. సత్యం ఎప్పటికీ గెలుస్తుంది. సత్యమేవా జైతే డిఫెన్స్ అకాడమీ యాప్ ఉద్యోగ సాధనలో మిమ్మల్ని గెలిపిస్తుంది. ప్రతి వీరుడికి వీరతిలకం దిద్ది ఉద్యోగ అన్వేషణలో మిమ్మల్ని సన్నద్ధం చేయడానికి సత్యమేవా జైతే డిఫెన్స్ అకాడమీ యాప్ సదా సిద్ధం. మరిన్ని వివరాలకు 7799845678 మరియు 6303499341. హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక కొత్త నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చాను. ఇదంతా ఇప్పుడు నేను చెప్తున్నది ప్రైవేట్ జాబ్స్, అంటే అప్లై చేసుకున్నట్లయితే 1 వీక్లో మీకు వర్క్ ఫర్ హోమ్ సంబంధించిన జాబ్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది. టెలికాలర్గా మీకు అప్డేట్ అనేది రావడం జరిగింది. మరి పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎక్కడి నుంచి వచ్చింది, అలానే అప్లై ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలానే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఫస్ట్ టైం కానీ మీరు కానీ ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యున్గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ డైలీ మన ఛానల్లో అప్లోడ్ అనేది చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఎక్కడి నుంచి వచ్చింది, నేషనల్ కెరియర్ సర్వీస్ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ నుంచి, అనగా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 100% టు మీకు ఏమిటంటే ఫ్రెండ్స్ జెన్యున్ ఉన్నటువంటి అప్సల్ వెబ్ పేజ్. ఇందులో ఇస్తున్నటువంటి ఎలాంటి తప్పు ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇక్కడ మీకు 1 రూపాయి కూడా ఫీజు అనేది ఎవరు కూడా మిమ్మల్ని అడగరు. ఫ్రీగా అప్లై చేసుకొని జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. మరి పూర్తి డీటెయిల్ అని చూద్దాం. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే జాబ్ ఐడి మనం కానీ చూసుకున్నట్లయితే, అంటే మనకు జాబ్ ఐడి నెంబర్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. పర్ మంత్ శాలరీ 13,000 నుంచి 18,000 మధ్యలో మీకు శాలరీ అనేది ఇస్తారు. అలానే మొబైల్ ద్వారానే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. పూర్తి ప్రాసెస్ అనేది కూడా చెప్తాను. అలా చెప్పే ముందు అంటే పూర్తిగా ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు చాలా మంచిది, లేకపోతే లైక్ చేయడం లేదు, ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేశారంటే ఇలాంటి మోర్ వీడియోస్ తీసుకురావడానికి మాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. మీ సపోర్ట్ వల్ల ఇలాంటి మోర్ వీడియోస్ వెతికి మీకోసం తీసుకొస్తాం. కాబట్టి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా, మీకు జాబ్ కావాలని ఆశగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి, సపోర్ట్ అనేది తెలియచేయండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నది అనగా ఈరోజు మనకు అప్లై అంటే పోస్ట్ అనేది చేయడం జరిగింది అప్సల్ వెబ్ పేజ్లో. అలానే ఈ నెల 30 వరకు మనకు లాస్ట్ డేట్ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది, మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ నుంచి మనకి ఈ జాబ్ అప్డేట్ అనేది వచ్చింది. జాబ్ టైటిల్ మనం కానీ చూసుకున్నట్లయితే టెలికాలర్ అని మనకు జాబ్ అప్డేట్ అనేది. ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే టోటల్ వేకెన్సీ అంటే 50 వేకెన్సీస్ ఉన్నాయి. త్వరగా అప్లై అనేది చేసుకోండి. అప్లై లింక్ ఎక్కడ ఉంది, కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడ నుంచి ఈ సేమ్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది, అది ఓపెన్ చేయండి. నెక్స్ట్ నేను చెప్పిన తర్వాత పూర్తిగా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ సంబంధించి జాబ్ అనేది ఉంటుంది. అంటే ఫ్రెండ్స్ కస్టమర్ సర్వీస్ అంటే కస్టమర్ కేర్ సర్వీస్ లాగానే మీరు వర్క్ అనేది చేయాల్సి వస్తుంది. అనగా మనకి చూసుకున్నట్లయితే ఆన్లైన్ బ్యాంకింగ్ ప్రాసెస్లో మీకు హెల్ప్ అనేది, కస్టమర్కి హెల్ప్ అనేది చేయాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు ఇక్కడ జాబ్ రోల్ కానీ. మీరు కానీ చూసుకున్నట్లయితే మినిమం మీ దగ్గర 12th క్లాస్ పాస్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అలానే తెలంగాణ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఆల్ ఇండియన్ సిటిజన్ జాబ్ లొకేషన్ అనేది మనకు, అలానే బ్యాంకింగ్ సెక్టార్లో మనకు జాబ్ అనేది ఉంటుంది ఫుల్ టైం, అలానే వర్క్ ఫర్ హోమ్ సంబంధించి జాబ్ అప్డేట్ కూడా మనకు ఇందులో ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇందులో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వాళ్ళకి జాయిన్ అనేది వితిన్ 7 డేస్లో మీకు వస్తుందని తెలియజేస్తున్నారు. అయితే 7 డేస్ వరకు అయితే మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది, ఆ తర్వాత మీకు తెలుస్తుంది. అంటే మీరు ఇస్తున్నారు కదండి మొబైల్ నెంబర్, అలానే ఈమెయిల్ అడ్రస్ అనేది కరెక్ట్గా ఇచ్చినట్లయితే దాంట్లో మీకు మెసేజ్ అనేది వస్తుంది. ఓకే, అప్లై కూడా చాలా ఈజీగానే మొబైల్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అప్లై మీద క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అనేది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దాంట్లో ఏంటంటే మీకు అడిగినటువంటి డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేయాలి. బై ఛాన్స్ మీరు ఆల్రెడీ క్రియేట్ కానీ చేస్తున్నట్లయితే యూజర్ నేము మీరు డైరెక్ట్గా యూజర్ నేమ్ అలానే పాస్వర్డ్ వేసి క్రియేట్ చేయొచ్చు. అలాగని చేయకుండా కూడా డోంట్ వరీ, ఇప్పుడు నేను చెప్తున్న స్టెప్ మీరు ఫాలో అయినట్లయితే ఈజీగా సైన్అప్ అనే ఆప్షన్ చూడండి, న్యూ యూజర్ అలానే సైన్అప్, దాని మీద క్లిక్ చేసి మీరు సైన్అప్ అనేది అవ్వాల్సి వస్తుంది. అలా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఇలా కిందికి వచ్చినట్లయితే మీరు జాబ్ సీకర్ అనేసి ఉండియండి. ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, అర నేమ్, లాస్ట్ నేమ్ అనేది మీరు ఇక్కడ టైప్ చేసిన తర్వాత మేల్ ఫీమేల్ అనేది ఇక్కడ టైప్ చేయండి. ఆ తర్వాత చాలామందికి డౌట్ వస్తుంది, సార్ ఇక్కడ ఆధార్ కార్డు పాన్ కార్డు అడుగుతున్నారు, ఏదైనా ప్రాబ్లం అవుతుందా? మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు, ఇది 100% మనకు జెన్యున్గా ఉన్నటువంటి అప్సల్ వెబ్ పేజ్. ఎలాంటి మీకు అన్ఎంప్లాయ్ కోసం క్రియేట్ చేసినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వెబ్ పేజ్ కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే చాలామంది ఇందు ద్వారా అంటే ఈ వెబ్ పేజ్ ద్వారా కూడా జాబ్ అనేది పొందుతున్నారు. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే పాన్ కార్డు లేదా మనకేమిటంటే
దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్టు అయితే ఆధార్ కార్డు అనేది ఇవ్వండి, అది బెస్ట్. ఎందుకంటే ఆధార్ కార్డు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి. ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ వేసి చెక్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు చెక్ అనేది అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తున్నారు, అలానే తెలంగాణ నుంచి చూస్తున్నారు, దాన్ని ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అనేది చేయండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ ఆధార్ కార్డు ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, ఫాదర్ నేమ్ ఇవ్వండి. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే హైయర్ ఎడ్యుకేషన్ మీరు ఏం చదివారు దాన్ని ఇవ్వండి. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్గా అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆ తర్వాత కిందికి వచ్చినట్లయితే చాలామంది పాస్వర్డ్లో ఫ్రెండ్స్ నేను వీడియో చేసినాను, చాలామంది నేను ముందే అదే చెప్తాను ఏంటంటే వీడియో చూసిన తర్వాత నాకు కామెంట్స్ అని తెలియచేయండి. వీడియో ఆఫ్ ఆఫ్ చూసి కామెంట్ చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం లేదు, అందుకోసం నేను వీడియోలో ముందే చెప్తాను, స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అలా నచ్చినట్లయితే మీకు ఆ ప్రాసెస్ నచ్చినట్లయితే అలా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తాను, ముందే చెప్తాను. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్రెండ్స్ అంటే మీ పేరు కానీ ఎలాంటి అలా కాకుండా మీరు ఒక పర్టికులర్గా మీ నేమ్లో, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కోసం నా పేరు ఇస్తున్నాను అనుకోండి, ఇక్కడ మోహన్ అట్ ద రేట్ 123 అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఇక్కడ మోహన్ అనేది ఎం క్యాపిటల్ ఇవ్వండి, ఆ తర్వాత ఇక్కడ అట్ ద రేట్ ఇచ్చారు, ఆ తర్వాత 123 ఇచ్చారు. ఇక్కడ ఏమిటంటే న్యూమరికల్ అలానే మనకు అన్ని ఆల్ఫాబెట్స్ అనేది కూడా అన్ని మనకు నెంబర్ అలానే ఆల్ఫాబెట్ అనేది కూడా మనకు స్పెషల్ కేటగిరీస్ కూడా అన్ని యాడ్ అవుతాయి కాబట్టి మీకు పాస్వర్డ్ అనేది యాక్సెప్ట్ అనేది చేస్తుంది. మినిమం పాస్వర్డ్కి 6 డిజిట్ అనేది ఉండాలి. ఫస్ట్ రాసి పెట్టుకోండి ఎక్కడన్నా కానీ. ఆ తర్వాత మీరు కిందికి వచ్చినట్లయితే సెలెక్ట్ యూజర్ నేమ్ మీద మీరు సెలెక్ట్ చేయకుండా డైరెక్ట్గా క్లిక్ చేస్తారు కాబట్టి అది సెలెక్ట్ అనేది అవ్వదు. ఇక్కడ మెయిన్ ఏమిటంటే సెలెక్ట్ యూజర్ నేమ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు క్లిక్ చేసి ఆ తర్వాత యూజర్ నేమ్ అనేది మనము ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వండి. ఓకే, ఈమెయిల్ అడ్రస్ మీద ఇలా క్లిక్ చేసిన తర్వాత ఆ తర్వాత స్కిల్స్ అనేది 5 స్కిల్స్ అనేది ఇక్కడ వచ్చుంటాయి కదా, ఆ స్కిల్స్ అనేది మీరు ఇక్కడ సబ్మిట్ చేసి నెక్స్ట్ సబ్మిట్ చేసినట్లయితే సరిపోతుంది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఇచ్చున్నారు కదా, ఆ క్యాప్చర్ అనేది ఫిలప్ చేసి ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసి ఆ తర్వాత సబ్మిట్ చేసినట్లయితే మీకు సక్సెస్ఫుల్లీ 1 టైం పాస్వర్డ్ అనేది వస్తుంది మొబైల్లో, అలానే ఈమెయిల్ వస్తుంది. ఆ 2 వెరిఫై చేయండి. ఆ తర్వాత డైరెక్ట్గా మీకు ఏమిటంటే యూజర్ నేమ్ అలాంటి పాస్వర్డ్ వస్తుంది, మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మీరు డైరెక్ట్గా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వేసి ఇక్కడ లాగిన్ అయ్యి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, ఫుల్ వీడియోలో ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచేయండి. అలానే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, అంటే నిరుద్యోగులు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. జై హింద్.